ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ తెలంగాణ రాష్ట్ర సమితి పిలుపు మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని అసిస్టెంట్ లేబర్ కమిషనర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ధర్నాలో గోదావరి ఖని డిపో కార్యదర్శి బిఆర్ కుమార్, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి సునీలు మాట్లాడుతూ ఆర్టీసీ సమ్మె తర్వాత ఆర్టీసీ ఎంప్లాయీస్ పై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పనిభారం మోపిందని మండిపడ్డారు. అధిక పనిభారంతో ఎంప్లాయీస్ ఆందోళనలో హార్ట్ అటాక్లకు గురవుతున్నారని, దీనికంతటికీ రాష్ట ప్రభుత్వం ఆర్టీసీ పట్ల అనుసరిస్తున్నటువంటి ధోరణి కారణమన్నారు. కోడ్ ఆఫ్ డిసిప్లిన్ పేరుతో ఆర్టీసీ యూనియన్లను కనుమరుగు చేయాలని కుట్రలు చేస్తున్నారన్నారు. పారిశ్రామిక వివాదాల చట్టాలను, ఎంటీడబ్ల్యూ యాక్ట్ ను పూర్తిగా ఉల్లంఘించి ఆర్టీసీ కార్మికులతో వెట్టి చాకరీ చేయించుకుంటున్నారని మండిపడ్డారు. రిజిస్టర్ యూనియన్లతో సంబంధం లేకుండా ఆర్టీసీలో సంస్కరణలు చేపట్టాలని, ప్రభుత్వం చేసే కుట్రలను ఆర్టీసీ కార్మికులు వ్యతిరేకించాలని కోరారు. ఈ ధర్నా కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు ఎల్లయ్య, జిల్లా కౌన్సిల్ సభ్యులు రాజయ్య, రామగుండం నగర అధ్యక్ష కార్యదర్శులు చంద్రశేఖర్, శ్రీనివాస్, ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ గోదావరి ఖని డిపో నాయకులు బిఆర్ కుమార్, శంకర్, రవీందర్, ప్రసాద్, నరేష్ రెడ్డి, శ్రీనివాస్, ప్రజా సంఘాల నాయకులు కనకరాజు, దినేష్, రామచందర్ తదితరులు పాల్గొన్నారు. కార్మికులపై కక్ష సాధింపు చర్యలు, కార్మికులపై కక్ష సాధింపు చర్యలు, కార్మికులకు కక్ష చర్యలు, అదనపు పనిభారాన్ని, అదనపు పనిభారాన్ని, అదనపు పనిభారాన్ని, ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్, ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్, ఏఐటీసీ బోర్డ్ ఆఫ్ డిసిప్లిన్ పేరుతో కార్మికులను వేధింపులకు చర్యలు, పాల్పడేటువంటి విధానాలకు వ్యతిరేకంగా, పాల్పడే విధానాలకు వ్యతిరేకంగా, కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఆర్టీసీని పనిభారాన్ని.